హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఎప్పట్లో తెరిచే అవకాశాలు లేనట్లుగా మనకైతే ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ స్కూల్లు కాలేజీలు ఎప్పటిలో తిరగకపోవడం కల కారణాలు ఏంటి అసలు ఎప్పుడు స్కూల్లో కాలేజ్ తెరిస్తారు ఏంటి అనేది వివరాలు అని వీడియోలో మాట్లాడుకుందాం వీడియో చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కోరుకున్నాను ఇంకా ఆలోచించను మన వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీలో ఆల్మోస్ట్ అనేది కరోనా తొమ్మిది వేవ్ అనేది రావడం జరిగింది ఇందులో భాగంగా చూసినట్లయితే నాలుగు పాయింట్ ఐదు లక్షల కిడ్స్ పైన ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని మనకైతే అంచనా వేస్తున్నారు అయితే ఇందులో భాగంగా కరోనా తొనుడు వేవ్ వల్ల రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది వైరస్ బారిన పడవచ్చని కోవిడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయితే అంచనా వేసింది ఫస్ట్ సెకండ్ వేవ్లో కంటే తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి జరిగితే ఈ స్థాయిలో కేసులు వస్తాయని తెలిపింది అయితే బాధితుల్లో పద్దెనిమిది వేల లోపు వాళ్ళు మాత్రమే నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది ఉంటారని పేర్కొంది ఏదేమైనా పిల్లల ఆరోగ్యం బట్టి రెండింటి అలాగే సిరప్స్ కలిపి మొత్తం ముప్పై ఎనిమిది రకాల మందులు సిద్ధం చేసుకోవాలని సూచిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే కరోనా థర్డ్ వేవ్ అనేది ఆల్మోస్ట్ అయితే ప్రారంభం కావచ్చింది ఇందులో మనకు కరోనా థర్డ్ వేవ్లో ఆల్మోస్ట్ పిల్లలకు ఎంతమంది బాగా పడతారంటే నాలుగు లక్ష యాభై వేల మంది పైగా దీని బారిన పడే అవకాశం ఉందని మనకైతే టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు అయితే చెప్పడం జరుగుతుంది ఏదేమైనా పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లలు మాత్రమే దీంట్లో ఎక్కువ పడతారని వీలైతే అంచనా వేస్తున్నారు అయితే ఇది ఎలా ఉన్నట్లయితే ఏపీలో లో స్కూళ్ళు కాలేజీలు అనేవి మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి అయితే తెరవాలనే తేదీలు అయితే సన్నాహాలు చేస్తున్నారు ఆన్లైన్ క్లాస్ అనేది పదహారు తేదీ నుంచి అయితే పెట్టాలను సన్నాహాలు చేస్తున్నారు అన్ని సక్రమంగా జరిగినట్లయితే యథావిధిగా ఈ నెల ముప్పై తేదీ నుంచి స్కూళ్ళు కాలేజీలు యథావిధిగా తీర్చే అవకాశం అయితే ఉంది సో ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ని ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయి పిల్లల్లో ఎఫెక్ట్ చూపినట్లయితే ఖచ్చితంగా వీటిని మరింత వాయిదేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఈ ఎఫెక్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాయిదా వేస్తారు అన్న దానిపైన మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఏపీ ప్రభుత్వం మాత్రం ఏపీ ముప్పై నుంచి అయితే మనకు పెడతా ఉంటుంది సో చూద్దాం ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ఖచ్చితంగా స్కూల్ కాలేజ్ తెరిచే డేట్లు కొత్త డేట్లు వచ్చినా సరే మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మేము తెలియజేస్తుంటాం మీరు చేస్తున్నది మన ఛానల్ని సస్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడమే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్